ఓకే నాన్న, ఈరోజు నీకు ఒక డిఫరెంట్ స్టోరీ చెప్తాను. ఒక ఫైటింగ్, ఒక యుద్ధం గురించి చెప్తాను. అనగనగా ఒక రాజ్యం, ఆ రాజ్యం కోసం ఒక చిన్న సైన్యం రాజు, ఒక పెద్ద సైన్యం రాజు ఫైటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, యుద్ధం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అందులో చిన్న సైన్యం రాజు పెద్ద సైన్యం రాజు పైన, పెద్ద సైన్యం రాజు చిన్న సైన్యం రాజు పైన గెలవాలని ఎత్తుకు పై ఎత్తేసి ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధం చేయడం మొదలవుతుంది. ఇలా చెయ్యగా 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 చిన్న సైన్యం రాజు వాళ్ళ సైనికులందరూ కింద పడిపోవడం మొదలవుతుంది. ఇంకా చిన్న సైన్యం రాజు అనుకుంటాడు కదా, అయ్యో నా సైన్యం అంతా కింద పడిపోతున్నారు, నేను ఓడిపోతానేమో, ఇక అయ్యో ఎలాగా, ఇక నా రాజ్యం పోతుందే, ఆ పెద్ద సైన్యం వాళ్ళే గెలిచేలా ఉన్నారు, నేనేం చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు ఇక ఎలాగైనా ఏం చేసినా నేను ఓడిపోతానులే, ఇక నేను ఇక్కడ నుండి పారిపోయి నా ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యం ఇప్పుడు అనేసి నిరాశగా పెద్ద సైన్యం వాళ్ళు చూడనప్పుడు పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా తప్పించుకొని పరిగెత్తి ఒక గుహలోనికి వెళ్ళిపోతాడు. గుహలోనికి వెళ్ళిపోయి అయ్యో నా సైన్యం అంతా పోయింది, నా రాజ్యం అంతా పోయింది, ఇక నేను ఒక రాజుగా ఉండలేను, నేను ఓడిపోయిన వాడిని అయిపోయాను అని గుహలో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అర్థమైందా, అర్థమవుతుందా నాన్న? అయితే అక్కడ ఒక స్పైడర్ని చూస్తాడు, సాలీడు పురుగుని చూస్తాడు. అది ఏం చేస్తుందంటే గుహ గోడను పట్టుకొని పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది. దాని ఇల్లు పైన ఉంది, సాలీడు పురుగు కింద ఉంది. అది పాపం ఒక 4-5 అడుగులు వేయగానే మళ్ళీ కింద పడిపోవడం మొదలు పెడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. అలా అది దాని ఇంటికి చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ నేను ఇంటికి వెళ్ళిపోలేనేమో అని ఆలోచించదు, ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని ఎన్నిసార్లు కింద పడ్డా ప్రతిసారి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండి చివరికి దాని ఇంటికి అది చేరుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న రాజు జ్ఞానోదయం అవుతుంది. రాజుకి ఏమని అంటే, అరే ఇంత చిన్న పురుగే అన్నిసార్లు కింద పడ్డా దాని స్ట్రెంత్ని, దాని ఓపికని వదలకుండా అది ప్రయత్నిస్తూనే ఉన్నప్పుడు మానవులం, నేను ఒక రాజుని, నేనెందుకు ఓడిపోయి నేను పారిపోయి రావాలి, నేను మళ్ళీ ప్రయత్నిస్తా, గెలిచే వరకు నేను ప్రయత్నిస్తా, నా సైనికులకు నేనే ట్రైన్ చేసి మళ్ళీ ఆ యుద్ధం మొదలు పెడతాం, ఆ పెద్ద సైన్యం రాజు మీదకి మళ్ళీ దండయాత్రకు వెళ్తాం. వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, మాలో ఉన్న ఆత్మస్థైర్యం గొప్పది అని ఆలోచించి అక్కడి నుండి వెళ్ళి రాజు యుద్ధం జరిగే ప్లేస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడున్న తన సైన్యం అందరికీ తను జరిగిందంతా చెప్తాడు, వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు, చేసి మనం గెలవగలుగుతాం, మళ్ళీ ప్రయత్నిద్దాం, పోయేదేమీ లేదు, మనంతటా మనం ఓడిపోయామని అనుకోవడం కన్నా నిజంగా వాళ్ళ చేతిలో చావడం మంచిది, మనం ధైర్యవంతులం, మనం మన తెలివితో ఈసారి వాళ్ళ మీద దండయాత్ర చేద్దాం, మన రాజ్యాన్ని మనం కోల్పోకూడదు, మనల్ని నమ్ముకుని మన ప్రజలు ఉన్నారు అని వాళ్ళని మోటివేట్ చేస్తాడు రాజు. అప్పుడు ఆ సైనికులందరూ, అరే నిజం, మన రాజు మనకు వచ్చేసాడు, మనం మళ్ళీ ప్రయత్నిద్దాం, మన కోసం మన ప్రజలు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా మనం గెలవాలి, మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలనేసి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పెద్ద సైన్యం రాజుల మీదకి దండయాత్ర చేస్తారు, మళ్ళీ యుద్ధం జరుగుతుంది. కానీ ఈసారి చిన్న సైన్యం రాజు వాళ్ళే గెలుస్తారు, గెలిచి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందుతారు. అప్పుడు అక్కడున్న సైనికులు, ప్రజలు అందరూ సంతోషపడతారు. దీని ద్వారా ఏమర్థమైంది నీకు? మనలో శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు మనం ఓటమిని
అంగీకరించకూడదు. గెలుపు కోసమే ప్రయత్నించాలి. ఎన్నిసార్లు మనం ఓడిపోయినా మళ్ళీ అన్నిసార్లు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి గెలిచేదాకా. అర్థమైందా? ఒక చిన్న సాలెడు పురుగి అన్నిసార్లు ప్రయత్నించినప్పుడు మనం ఇంకెన్నిసార్లు ప్రయత్నించాలి? మనం ఇంకెంత కృషి చేయాలి? ఎప్పుడు ఎదుటి వాళ్ళే బలవంతులు అని అనుకోకూడదు. మనం వాళ్ళకన్నా చిన్నగా ఉన్నా కూడా మనలో ధైర్యాన్ని నింపుకొని మన తెలివితోని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. మన ధైర్యమే మనకు శక్తి. అర్థమైందా నాన్న? ఓకే బెట్టా, మరి ఇంకా పడుకో.